మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని ఇటువంటి వ్యక్తికి జన్మదిన వారోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ జన్మదిన వారోత్సవాలు గత 18 నెలలుగా జగన్ చేస్తున్న మోసపూరిత పాలనపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి ఇద్దరు పిల్లలకు అని చెప్పి ఒకరికే ఇస్తున్నారని నాయ బ్రాహ్మణులకు రజకులకు చేనేతలకు దళితులకు అమల్లో ఉన్న పథకాలను ఎత్తివేసి కంటి తుడుపుగా 10,000 రూపాయలు చెల్లించడం మోసం కాదా అని ప్రశ్నించారు. జన్మదిన వారోత్సవాల పేరిట వేలాది మందితో సభలు సమావేశాలు రోడ్డు ర్యాలీలు నిర్వహించి కరోనా వ్యాధి మరింత పెరగడానికి కారకులయ్యారని ఆరోపించారు. ఇదే ప్రభుత్వం కరోనా వ్యాధిని విజృంభిస్తుందని చెబుతూ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రంగల శ్రీను, మింగి లక్ష్మీనారాయణ, కొయ్య సామ్యూల్, మారిశెట్టి రమణ, నాగా రమేష్, తిరుమారెడ్డి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ కి 10,000 ఇస్తానని చెప్పి టైలర్ షాప్ లో పనిచేసే మిగిలిన దర్జీలకి మోసం చేసినందుకు వారోత్సవం జరిపారా? మరి మీరు ఇచ్చే ప్రతి మాటలోనూ 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పి ఒక కార్డులో ఉన్న అర్హులందరికీ పెన్షన్లో ఇస్తానని చెప్పి మోసం చేసినందుకు వారోత్సవాలు జరిపారా? దేనికి ఏ కారణంతో వారం రోజులు వారోత్సవాలు జరపాల్సిన అవసరం వచ్చింది? ఈ వారోత్సవాలకు అయిన ఖర్చు ఎక్కడది? ఎంత మందిని చందాల పేరుతో బెదిరించి ఈ వారోత్సవాలు జరిపారు ఈ రాష్ట్రంలో? మేక పులితోలు కప్పుకున్నంతట్లోనూ పులి ఎలాగైతే అవదో ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన వ్యక్తి మహానుభావుడు ఎప్పటికీ కూడా అవ్వలేదు. అధికారం కోసం అనేక ప్రకటనలు చేసి అనేక రకాలుగా 2 సంవత్సరాలు మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళ సొంత మీడియాలోనూ సొంత పేపర్లోనూ ముద్రణ చేసుకుని చివరిలో మేనిఫెస్టోనే ఇదిగో మాకు భగవద్గీత, మాకు ఖురాను, మాకు బైబుల్ అంటూ మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ళకే మళ్ళీ ఒక పుట్టినరోజు వేడుకలు చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. దున్నపోతు ఏనింది అంటే దూడను కట్టేసినట్టు ఉండకూడదు. దేనికి చేసుకున్నారు వారోత్సవాలు? మరి అదేవిధంగా మరి స్థానికంగా చూసుకుంటే స్థానిక నాయకులు వారోత్సవాల్లో భాగంగా ఎండోమెంట్స్కు సంబంధించి అతి పురాణశాలైన పురాణ చరిత్రన్న కోరుకొండ లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ వారోత్సవ కార్యక్రమం చేయకుండా ముఖ్యమంత్రికి సంబంధించింది అన్నది ఒక ప్రైవేటు దేవస్థానంలో చేయటంలో మీ ఆంతర్యం ఏంటి? అనేక రకాలుగా లక్ష్మీ నరసింహ దేవస్థానం దేవాలయాన్ని ఏదో రకంగా ప్రజల నుంచి దూరం చేసే విధంగా చర్యలు తీసుకుంటారు.